అసలు ఈ కాంబినేషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రేమ ఏంటి నరసింహరాజు గారే, అసలు ఏంటి కాంబినేషన్? కాంబినేషన్ అని చెప్పటం లేదు, ఒక పిక్చర్ లో చేసాం. ఓకే, పిక్చర్ నేమ్ అనుకోని ప్రయాణం. ఇది కూడా అనుకోని గంట అనుకోవాలా లేకపోతే? నా గురించే ప్రయాణం. రాజేంద్ర ప్రసాద్ గారిని ఇష్టపడతారని. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చి? 51 రన్నింగ్ అండి. అంటే మీరేంటి పుట్టడమే అమ్మ అమ్మ అని కాకుండా సినిమా సినిమాని వచ్చారా? అయ్యో, కాకపోతే మేము మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. నా చిన్నప్పటి నుంచి నన్ను నరసింహరాజు గారు చూస్తారు. టైము కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్ళింది ఏ సినిమాకి? ఓమన్. ఆ సినిమాకైనా డైరెక్టర్ బాగా నిన్ను బాగా తిట్టారు. ఏంటి వాళ్ళు చెప్పింది నీకు తలకి వెళ్ళట్లేదా? ఏంటి ఇలా కూర్చున్నావు? చేయట్లేదేంటి? 15 టేక్స్ వెళ్ళింది, ఇంకో ప్రేమ బయటకు వచ్చింది, మళ్ళీ ఎక్కడ తిడుతుందో అని. అంటే ఏదైనా షూటింగ్స్ లో పాములు కనబడితే ఆ బ్రేక్ టైమ్ లో వెళ్ళిపోయి పాముతో ఏ బాగున్నావా అంటదంట. సాయి కుమార్ గారు పక్కనే ఉన్నారు, ఇక్కడ దాకా వచ్చేసింది, ఏమైనా అయిపోయిన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నేను అని ఇచ్చేసాను. అంటే ఆ పాము కూడా దానికి తెలుసు, యాక్షన్ అంటే యాక్ట్ చేస్తుంది, కట్ అంటే వెళ్ళిపోద్ది. డివోషనల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఒక దేవత గెటప్ ఉంటుంది కదా, అది వేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దేవి చేసేటప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగే అంటే దేవత లాగా అయిపోతాను నేను ఒక్కొక్కసారి. ఎంత బరువైన మనిషి అయినా సరే ఆయన వెనక్కి ఒక స్టెప్ వేయలేరు. అప్పటి మీద సన్నగా ఫిట్నెస్ గా ఉన్నాను అని అనుకుంటున్నారా మీరు? నాకంటే ఫిట్నెస్ మీరే ఉన్నారు, లోపల ఏదో ఉంది చెప్పాలని. నాతో నడవటం కష్టం, నాతో పరిగెట్టడం కష్టం. అదేంటి చాలా బలం అమ్మా, రియల్ బాహుబలి. మీరు కవితలు బాగా రాస్తారంట కదా, అంటే ఇప్పుడు ఎవరి మీద అయినా కవిత పక్కన ప్రేమ ఉంది సరే. యంగ్ గర్ల్ అర్థమైపోయింది, అర్థమైపోయింది, నేను రిస్క్ తీసుకో తెలుసుకోలేదు. చూడగానే ఎంత సొగసుగా ఉన్నావు, ఎటు చూసినా నీ అందమే, ఇటువంటి పాటలు గుర్తుకొస్తాయి. అబ్బో, హీస్ ఏ రొమాంటిక్ అయ్యను. మీరు ఇండస్ట్రీకి రాకముందు నుంచే బాగా రిచ్ అని నేను విన్నాను, అది ఎంతవరకు నిజం? మా నాన్నగారు బాగుంటారు. మీరు? నేను బ్రహ్మాండంగా బాగుంటాను. కెనడాలో 2 ప్లేసులు ఉన్నాయి. నిజంగానే నైగ్రా ఫాల్స్ ఆ సైట్ అంతా మీదే అని విన్నాను. టోరెంటో, టోరెంటో దాన్ని ఇప్పుడు మార్చేస్తున్నారు. ఏమని? నరసింహ ఫాల్స్ అని కాదు, అయ్యయ్యో అయ్యయ్యో. మీ ఈటీవీలో